हाय फ्रेंड्स, वेलकम टू लक्ष्मी तेलुगु हाउस वाइफ। ई रोज वीडियो अम्म गार्डन लो पेंचे आनपकाय तो पोडुसु पुलुसु टेस्ट एला प्रिपेर चेसुकोवालो ई वीडियो लो शेयर चेस्तानु। ई आनपकाय तो मसाला पोडुसु पुलुसु वंडुकुंटे चापल पुलुसु कंटे चाला रुचिगा उंटुंदी। विलेज लो एक्कुव शातं आनपकायल्नि इंटि दग्गर इला कायिस्तू उंटारु। ఇలా కాసిన లేత ఆనపకాయతో ఇప్పుడు మసాలా పొడుసు పులుసు ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ చూపిస్తాను। ముందుగా రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక మీడియం సైజ్ ముగ్గిన టమాటా, అల్లం వెల్లుల్లి ముక్కలను మిక్సీ జార్లో వేసుకుని ఇలా పేస్ట్లా చేసుకోవాలి। ఆనపకాయ మసాలా పొడుసు పులుసులో ముగ్గిన టమాటా వేసుకుంటే పులుసు టేస్ట్ బాగుంటుంది। ఇలా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి। ఇప్పుడు లేత ఆనపకాయ తీసుకుని దాన్ని పుల్లతో ఇలా బెజ్జాలు పెట్టుకోవాలి। ఆనపకాయకు ఇలా బెజ్జాలు పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం మసాలా అంతా ఆనపకాయ ముక్కల లోపలికి వెళ్ళి ఆనపకాయ పులుసులో ముక్కలు టేస్ట్ బాగుంటాయి। ఇలా ఆనపకాయను బెజ్జాలు పెట్టుకుని ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి। పెద్ద సైజులో కావాలనుకుంటే ఇంకా పెద్ద సైజులో కూడా ముక్కలు కట్ చేసుకోవచ్చు। ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో 3 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్కి తక్కువగా కొద్దిగా మెంతులు యాడ్ చేసుకోవాలి। మెంతులు వేసుకోవడం వల్ల పులుసు కూరలకు మంచి రుచి వస్తుంది। ఇప్పుడు 3 పచ్చిమిరపకాయలను హాఫ్గా కట్ చేసి వేసుకోవాలి। అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి। పులుసు వండుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి। అలా యాడ్ చేసుకుంటేనే పులుసు కూర టేస్ట్ బాగుంటుంది। పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు యాడ్ చేసుకోవాలి। అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం। 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీస్తే ఉల్లిపాయ బాగా మగ్గి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది। ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి। పులుసుకూరలు వండేటప్పుడు కారం ఉప్పు కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, చూసుకుని యాడ్ చేసుకోవాలి। కారం యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాలు, గసగసాలు, జీలకర్ర వేగించిన పొడి యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసుకోవాలి। ఆనపకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి ఆనపకాయ ముక్కలను మగ్గించుకుందాం। మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆనపకాయ ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి। సేపు మగ్గించుకుంటే ఆనపకాయ ముక్కలు ఇలా మెత్తగా ఉడికి ఉంటాయి। ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండును రసం తీసి యాడ్ చేసుకోవాలి। ముందు చింతపండును వాటర్లో పోసుకుని నానబెట్టుకుంటే చింతపండు రసం ఈజీగా వచ్చేస్తుంది। తుక్కు లేకుండా చింతపండు రసం తీసుకుని పోసుకోవాలి। అలాగే పులుసుకు సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి। ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని వేసుకోవాలి। అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి। పులుసు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మెంతులు, జీలకర్ర వేగించిన పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి। పులుసు వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకుని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। కుక్కర్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీస్తే ఎమ్మి ఎమ్మిగా ఉండే ఆనపకాయ మసాలా పొడుసు పులుసు రెడీ అవుతుంది। సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం। ఇలా వండితే ఆనపకాయ మసాలా పొడుసు పులుసు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది। విలేజ్ స్టైల్లో ఆనపకాయ పొడుసు పులుసు రెడీ అయ్యింది।
सो फ्रेंड्स वीडियो नचते लाइक चेयंडी अलागे मी फ्रेंड्स को शेयर चेयंडी अलागे ना चैनल सब्सक्राइब चेसुकोंडी थैंक यू फॉर वाचिंग वीडियो।